హలో ఫ్రెండ్స్, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తప్పదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నాయి. జిల్లాలోని కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జి తెలమల శెట్టి సునీల్ తొందరలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఈ మేరకు చంద్రబాబు నాయుడుతో అమరావతిలో భేటీ అయినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. సునీల్ ఆశిస్తున్నట్లుగా చంద్రబాబు నుండి తగిన హామీ లభిస్తే వచ్చే నెల 2వ తేదీలో టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వైసీపీ నాయకత్వం కూడా సునీల్ ను పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుండి తప్పించాలట. వచ్చే ఎన్నికల్లో సునీల్ కు జగన్ టికెట్ హామీ ఇవ్వలేదని తెలిపింది. మరి కాకినాడ లోక్సభ టికెట్ హామీ గనుక జనసేన ఆవిర్భావంతో కాపు నియోజకవర్గానికి చెందిన సునీల్ ఆ పార్టీలో చేరుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆశ్చర్యంగా తెలుగుదేశం పార్టీని ఎంచుకున్నారు ఆయన. మరి చంద్రబాబు టికెట్ హామీ ఇస్తారా? మరి సునీల్ ని 3వసారైనా ప్రజలు గెలిపిస్తారా లేదా అన్నది మిలియన్ల డాలర్ల ప్రశ్నగా మరిపోయింది. ఇది వైసీపీ పార్టీకి పెద్ద దెబ్బ కాకపోవచ్చేమో. ఇప్పటికే 2 సార్లు ఓటం పాలైన సునీల్ 3వసారైనా గెలుస్తారని నమ్మకం లేకపోవచ్చు వైసీపీ నేతలకి, జగన్మోహన్ రెడ్డికి. అందుకనే పార్టీ మారిపోయిన వైసీపీ నేతలకు కానీ వైసీపీ నాయకుడికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.